మేల్ రిపోర్టర్స్ బ్యాక్ అమ్మా, ఫీమేల్స్ ముందురండమ్మా, ముందురండమ్మా. మంగారు తల్లి అండి. ఏంటి డిఎస్ఎల్ఆర్ ఫైవ్ డి వాడండి, అప్డేట్ అవ్వండి. నువ్వు కొంచెం టైట్ పెట్టుకోమ్మా, నువ్వు కొంచెం వైడ్ ఫ్రేమ్ సెంటర్ పెట్టుకోమ్మా. బాగున్నా, ఇక నువ్వు ఫ్రేమ్ అవుట్ అయితే నేను ఫ్రేమింగ్ నమ్ముతా. అంటే మీకోసమే సెట్ చేస్తున్నాను సార్. నేను సెట్ చేసుకుంటానా? నన్ను లోపల ఫైల్ సెట్ చేయి. ఓకే సార్. ఓ షిట్, మర్చిపోయా సార్, బ్లెస్ మీ సార్. వెనుపడి పొడుస్తావేంటి? ఇప్పటిదాకా గణాంకాలు చూస్తే 60కి పైగా విడాకుల కేసులు గెలిచిన ఏ ఒక్క లాయరు లేరు. మీరు ఏకంగా 98 కేసులు గెలిచి అతి త్వరలో 100 కేసుకు చెరువులో ఉన్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఉంది రాజా. ఈ విజయం నాదొక్కడిదే కాదు, విడిపోదాం అనుకున్న దట్టలందరికీ నా సక్సెస్ షేర్ చేస్తున్నాను. మరి కాసేపట్లో 99వ కేసు వాదించబోతున్నారు కదా, గెలుస్తారా? ఏ 99వ కాదు, వెరీ సూన్ 100వ కేసు కూడా గెలిచి గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేస్తాను. వన్స్ నే కేసు టేకప్ చేస్తే ఆ భగవంతుడు కూడా ఆపలేడు. శిష్య రెడీయేనా? అంతా రెడీయే సార్. కానీ ఇంకా కానీ ఏంటి శిష్య? అది మన డివోర్స్ కేసు క్లయింట్ సుబ్బారావు గారి వైఫ్ చాలా బాధపడుతుంది సార్. విడాకులు విత్డ్రా చేయమని అడుగుతుంది సార్, బట్టనాడుతుంది. శిష్య సార్, జాలి అనేది మన వర్క్ లో ఉండకూడదు. అవును సార్. వృత్తి ధర్మం కదా చాలా ఇంపార్టెంట్. అవును సార్. సార్ సుబ్బారావు గారి వైఫ్. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. అప్పుడేదో ఆవేశంలో ఆయన చేసిన పని నచ్చక విడాకులు తీసుకోవాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు నా పాప భవిష్యత్తు నాశనం చేయకూడదని విడాకులు వద్దు అనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నేను నా క్లయింట్ కి అన్యాయం చేయలేను. కాదమ్మా, మీరే విడిపోతాం, విడాకులు కావాలి ఇన్నన్నారు అన్న తర్వాత మళ్ళీ కలిసి ఉంటాం, మళ్ళీ హ్యాపీగా ఉంటాం. హౌ కెన్ ఇట్ పాసిబుల్ తల్లి? సాధ్యం కాదు తల్లి. శిష్య సార్, సార్ ఆమెను చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది సార్, ఒకసారి ఆలోచించండి సార్ ప్లీజ్. ఒక పని చేయి శిష్య. సార్, ఆ అమ్మాయికి వెంటనే నేను విడాకులు ఇప్పిస్తా. అంతే, వెంటనే దాన్ని నువ్వు పెళ్లి చేసుకో. మళ్ళీ విడాకులు కావాలని వచ్చాయి, అది కూడా నేనే బాధించేసి విడాకులు ఇప్పించేసి సెంచరీ పూర్తి చేసుకుంటా. సారీ సార్. ఇలాంటి సెంటిమెంట్ నా దగ్గర మళ్ళీ రిపీట్ అయిందంటే మంత్లీ నీకు జీతం వస్తుంది కదా, కట్ చేసి పారేస్తా. సారీ సార్. ఓకే సారీ సార్. యువర్ ఆనర్. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట వీరికి విడాకులు మంజూరు చేయడమైనది. బంగారం, కేసు గెలవకుండా ఎలా ఉంటానో గెలిచాను. గిన్నిస్ బుక్ లో నా పేరు రికార్డ్ కాబోతుంది. 100 కేసు ఆల్రెడీ ఒక జంట మన ఆఫీస్ లో వెయిట్ చేస్తుంది, వెళ్ళి ఫైనల్ చేసుకొస్తాను. నువ్వు రెడీగా ఉండు, నా బర్త్డే గోవాలో జరుపుకోబోతున్నాం. చెప్పండి. పర్లేదు చెప్పండి. నాకు విడాకులు కావాలి సార్. నాకేమన్నా మా విడాకులు కావాలా? నాకు విడాకులే కావాలి సార్. ప్రాసలు వద్దండి, ప్రాబ్లమ్స్ చెప్పండి. ఎర్రగా బుర్రగా ఉంది, తెలివైన అమ్మాయి కదా అని ప్రేమించాను సార్. ఇంట్లో వాళ్ళు కాదని పెళ్లి చేసుకున్నాను. అప్పటికి మా నాన్న ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నానా చెప్పు. నానా చెప్పు. అంకుల్ చెప్పండి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం మన ఇంటి అవంటలేదు. నువ్వు అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే నా యావదాస్తిని నా తమ్ముడు కొడుకైన బుల్లె పై పేరు రాసి పారేస్తాను. అమ్మో, ఈ ఆస్తి గొడవలు నాకు వద్దు. అన్నయ్య పెద్దనాడు చెప్పిన మాట విను. ఆంటీ సరెంట్ గా ఉన్నట్టుంది, మీకు సపోర్టా? అమ్మా అమ్మా చెప్పమ్మా. మీ నాన్న మాట ఎప్పుడైనా నేను చెబుతాటేనా? ఆయన మాటే నా మాట. ఆంటీ తానా తందన బ్యాచ్ అనమాట, మా మమ్మీ కూడా అంతే. వాళ్ళెంత వద్దన్నా, ఆఖరికి హరిహరాదులు అడ్డు వచ్చినా గానీ నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను భీష్మించి కూర్చున్నా సార్. ఈ హరిహరాదులు ఎవరు? వాళ్ళ పేర్లు, ఆధార్ కార్డ్ నంబర్ ఇస్తే భీష్ముడికి వాళ్ళకి సంబంధం ఏంటో చెప్తే ఎల్ఫైల్. సార్ సార్, వాళ్ళు ఎవరు నాకు తెలియదు సార్, నేను ఏదో ఫ్లోలో చెప్పాను. నేను ఫ్లోలో రాశాను సార్. నేను కూడా మా అమ్మ నాన్నని కాదని వీటితో బయటకు వచ్చాను. మా నానమ్మ అసలు ఏమన్నారో తెలుసా సార్? ఏమన్నారు? నానమ్మ నానమ్మ గ్రానీ సార్ చెవుడు. ఈడొచ్చిన పిల్ల గడప దాటి వెళితే నిన్నే కాదు, నిన్ను కని పెంచిన తల్లిదండ్రులు కూడా ఈ లోకం దుమ్మెత్తి పోస్తుంది. అయినా ముక్కు మొహం తెలియని వాడితో ప్రేమ పెళ్లి ఏమిటమ్మా? నాకు అతని ముక్కు మొహం మూతి కూడా తెలుసు. నేను చేసుకుంటా అతనే చేసుకుంటా.
అని ఇతనితో వచ్చేసి పెళ్లి చేసుకున్నాను సార్. కానీ ప్రేమ పెళ్లిలో 100% సక్సెస్ అవ్వవు అనేది ప్రూవ్ చేశాడు. ఇంట్రెస్టింగ్. ఏం చేశాడు? ఏమని చెప్పాలి, ఎన్నని చెప్పాలి? ఇతను సాడిస్ట్, బైపోలార్, పొసెసివ్ సైకో. చూసారా సార్, నాకు ఫిజిక్స్ రాదని ఏదేదో చెప్తుంది. ఫిజిక్స్ కాదయ్యా, మ్యాథమెటిక్స్. ఒరేయ్ ఇది కెమిస్ట్రీ రా. ఇతనే ఓ మిస్టరీ. అసలు మీ పెళ్లి ఎప్పుడు అయింది? ఆగస్టు 15 సార్. 17 సార్. అదే అంటే ఆగస్టు 15 హాలిడే కదా సార్, అదంతా రోజు 2 డేస్ డేట్ ఇచ్చారు సార్. చూసారా సార్, పెళ్లి రోజే గుర్తులేనుడికి పెళ్ళాం ఏం గుర్తుంటుంది? అసలు ఇతనికి నా ఫోన్ నంబర్ కూడా గుర్తుండదు సార్. నాకెందుకు తెలియదు సార్, చెప్పు. 100 కబుర్లు చెప్పాడు, కానీ పెళ్ళైన నెక్స్ట్ డే నుండి పట్టించుకోవడం మానేశాడు. తలనొప్పి వచ్చినా తగ్గుతుందిలే అంటాడు, కానీ ఏమి చేయడు. అసలు తలుంటే కదా సార్ తలనొప్పి రావడానికి. సరే తలనొప్పి వచ్చింది, హాస్పిటల్కి వెళ్దామంటే రాదంట సార్. వాడు ఎవడో లైవ్ లో గాల్ డాక్టర్ అంట, వాడికి ఫోన్ చేస్తుంది, వాడు తగ్గిందంటే తగ్గిందంట. నన్ను కూడా అలా చేయమంటే ఎలా చేయాలి సార్? అసలు కూర్చొనిది, పడుకోనిది, ఊపిరి కూడా పీల్చుకొని సార్. ప్యాకెట్లు ప్యాకెట్లు సిగరెట్లు కాలుస్తాడు. నేను ధూప్ స్టిక్ కాలిస్తే మంచి వాసన వస్తుంది, నువ్వు సిగరెట్లు కాలిస్తే రాహుల్ డ్రైవర్ కి కోపం వస్తుందంటే వినడే? బాత్రూమ్ అంతా కంపు చేస్తాడు. నాతో ఎక్కడికి రాడు, తనతో బయటికి తీసుకెళ్ళడు. నేను వేసుకునే ఏ డ్రెస్ కి కాంప్లిమెంట్స్ ఇవ్వడు. అదేంటి, మొన్న నీ డ్రెస్ బాగుందని చెప్పా కదా అన్నాడు సార్. దివ్య నీ డ్రెస్ ఈ రోజు చాలా బాగుంది అన్నాడు సార్. మరి ఇంకే? నా పేరు పల్లవి సార్. సార్ ఏదో రాస్తున్నారేంటి సార్? యు ఆర్ డూయింగ్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ మిస్టేక్ బ్రో. అబ్బా అది ఏదో ఫ్లో లో అన్నాను సార్. నేను కూడా ఫ్లో లో రాస్తున్నాను సార్. సార్ ఇప్పుడు మీ ఆవిడ మిమ్మల్ని ఏమని పిలుస్తుంది? మేడం కి సార్ అంటే పిచ్చి. హరి డార్లింగ్ అని పిలుస్తుంటది కదా సార్. తను మీ షర్ట్ చూసి హరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది అనబోయి గిరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది అంటే మీకు ఎలా ఉంటుంది? పసులు క్రికెటోడు అడగండి. అమ్మా ఇక నీ ప్రాబ్లం చెప్పు, మమ్మల్ని వినిపిస్తాం. చూసారా సార్, ఇది ఎవరికైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. దీని మనసు నుండే విషప ఆలోచనలు. ఇది ఆలోచించే విధానం కృష్ణపల్ నోయలు కూడా అర్థం కదా సార్? ఎవడరా వాడు? ఫేమస్ కామెడియన్ సార్. ఓ కామెడియనా? ఎస్పి గారి లాగా. అతను సింగర్ గా సార్? సింగరా? తెలీదే. చూసారా సార్, మీకన్నా తెలుసు, వీడికేమీ తెలీదు. ఇక నా వల్ల కాదు, వెక్స్ అయిపోయాను సార్, నాకు డివోర్స్ కావాలి. అది వెక్స్ అయింది, నేను ఫిక్స్ అయ్యాను, నాకు డైవర్స్ కావాలి సార్. మీరు చెప్పింది వింటుంటే ఇవి భరించలేని, పరిష్కరించలేని కఠోరమైన ప్రాబ్లమ్స్. ఈ విడాకులు మీకన్నా నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నా 100వ విడాకులు. గిన్నిస్ బుక్ కి చివరి మెట్టు. అమ్మయ్యా ఇక మీరు మర్చిపోవచ్చు అన్నమాట. ఇక మీరు మర్చిపోయిన ఆ విషయం నేను మర్చిపోను. డాక్యుమెంట్ నా హస్తాలతో స్వయంగా రాస్తున్నా, కానీ ఒక 2 రోజులు మాత్రం ఊపిరికి ఊపిరి బిగబట్టుకొని వెయిట్ చేయండి. 99 గెలిచిన ఆనందంలో నేను నా వైఫ్తో గోవా టూర్ వెళ్తున్నాను, రాగానే 100% నేను మీకు డైవర్స్ ఇప్పిస్తా. థ్యాంక్ యూ సార్. శ్రీ గురుభ్యో నమః. చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు, అదే సంతోషం. ఈ లాయర్ చచ్చి చచ్చాడు, ఇప్పుడు ఏ లాయర్ పట్టు? రాజా, నా గురించి ఏమైనా ఆలోచించావా? ఇక్కడ కూడా వదలరా సార్. సారీ రాజా, ఫ్లష్ కొట్టడం మర్చిపోయావు రాజా. పిత్రాంగి ఇదిగోండి. ఏంటిది? కొత్తిమీర పిత్రాంగి. కొత్తిమీర పిత్రాంగి స్టైల్ గా ఉంటుందని నేనే పెట్టా. ఉప్పేది వెయ్యాలి మేడం. కారం కూడా లేదు. అది కూడా వెయ్యాలి మేడం. ఓ పంచేవే, ఉప్పు కారం తాలింపు గింజలు అన్ని తేవే, నేనే వేసుకుంటాను. నైస్ ఐడియా, రేపటి నుంచి అదే చేస్తా. వచ్చారా? ఎన్నిసార్లు చెప్పినా ఏంట్రే, ఎందుకు సార్ మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్ అనవసరంగా. సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్? నీకెందుకే, నీతో కదగా. ఇక్కడ మీ ఇద్దరు నేను తప్ప ఎవరున్నారు? దెయ్యం, దెయ్యంతో మాట్లాడతాను సార్. ఆత్మ అని చెప్పండి సార్ గౌరవంగా, మరి దెయ్యం అంటున్నారు. హలో బిగ్ బాస్. ఎవరన్నారంట? చెప్పిన పని చేయకుండా ఎలా? మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు, గొడవలు ముదిరి పెచ్చెక్కినట్టుంది. హలో స్వరూప్, ఇక్కడ మాకే లోన్ ఉందమ్మా, ఈ 1 ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాం. నేను లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు అసిస్టెంట్ సార్. గుర్తున్నాను సార్, మీరు ఫ్లో లో చెప్తుంటే నేను ఫ్లో లో రాసుకున్నాను. ఒక్క నిమిషం
మీ అసిస్టెంట్ మాట్లాడతారా? అయ్యో, వాడికి ఆఫర్ లేదు బాబు. చెప్పమ్మా. ఒక సాడ్ న్యూస్ సార్. ఏంటా? లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయారు సార్. తెలిసింది. మీకే తెలుసు సార్. ఎవరు చెప్పాడు? ఆయనే చెప్పారు. పేపర్ లో చూసినట్టున్నాడు. అదే సార్, మీ డివోర్స్ కేసు నేను టేకప్ చేద్దాం అనుకుంటాను సార్. మా గురువు గారి వందో కేసు. నా మొదటి కేసు అవ్వాలని ఆశపడుతున్నాడా? మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చెయ్యి మీద అలాగే ఉంచారు. మీరు ఏ లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురుగారు ఆత్మ శాంతిస్తుంది, నా కెరీర్ స్టార్ట్ అవుతుంది సార్. ప్లీజ్. అలానే చేద్దాం. ఉంటానమ్మా. థ్యాంక్ యూ సార్. మీ శిష్యుడు మీకన్నా ఫాస్ట్ ఉన్నాడు. దేవుడా, ఇదాను తలుచుకుంటుంది. ఇది నీకు వర్కౌట్ కాదు. ఆ నల్లోడు బెస్ట్ ఫెలో, వాడు నన్నే చేయలేడు. మై డియర్ ఎంప్లాయీస్, ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను. ఏం సార్, శాలరీ హైక్ చేస్తున్నారా? ఎప్పుడు చూసినా శాలరీ హైకు, శాలరీ హైకు, రెండు పర్లేదా నీకు? బాబు, ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఏంటంటే. ఏంటే నువ్వు చెప్పేది? చెప్తే అర్థం కదా నీకు. ఎలా వరుణ్, ఏంటి ప్రాబ్లం? బ్లూటూత్ లో మాట్లాడుతున్నా సార్. బీ హియర్. ఓకే సార్. అబ్బో, పెద్ద బెళ్ళ పిత్తనావే. మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలగ్రితం కావాలని ఇన్సైడ్ న్యూస్. ఒక్క అరగంట కోఆపరేట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాజా. దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి. అస్సలు కోఆపరేట్ చేయను. ఏం చేసుకుంటే చేసుకోపో. ఏ వరుణ్, ఏంటయ్యా, ఏంటయ్యా నీ కోలసలు? బ్లూటూత్ లో మాట్లాడుతున్నా. బ్లూటూత్ ఏందే? కింద పడింది సార్. కింద ఏం లేదు కానీ వాడు ఎవడు రాజా? నీ టీమ్ లీడరా? గో అహెడ్. థాంక్యూ సార్. ఓకే. వరుణ్ బాబు, తలనొప్పిగా ఉందా? వదలవా, నన్ను వదలవా. ఒక్క అరగంట మీ ఇద్దరూ కలిపి నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు. నేను దాంతో టైం స్పెండ్ చేయడం అంటే చెరుకు పిచ్చలో తలబెట్టినట్టే. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ తెచ్చుకో రాజా, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓ పని చేయి, మీరు వెళ్ళి నన్ను ఒప్పించండి, అప్పుడు నేను ఆలోచిస్తాను. ప్రామిస్. గోస్ట్ ప్రామిస్. తల్లివి నీవే, తండ్రివి నీవే. ఆహా, చల్లగా కరుణించే. చల్లర్లేదు ఎలవే. వరుణ్, ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు లేరే. ఇందాక మీటింగ్ లో అలా చేసావు, ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు, అసలు నీకేమైంది? ఈ డ్రెస్ లో భలేగా ఉన్నావు తెలుసా? నేను ఒకటి అడిగితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా? నువ్వు మాట్లాడితే బొక్కలు కూడా సొట్ట పడతాయి. వరుణ్ బాబు, నువ్వు సెట్ చేసింది దివ్యనే కదా. నీకెందుకే, నీకు చెప్పిన పని చేసుకున్నాడు. అది చచ్చినా ఒప్పుకోదు. ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది. వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా. సూపర్. హలో అమ్మా. ఎందుకమ్మా అలా అరిచావు? భయపడిపోయాను. ఏమైంది మేడం? ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటి, ఎందుకు అలా అరిచారు? ఏం లేదు, కాక్రోచ్ కనిపించింది. అయ్యో, నా కాక్రోచ్లు కనిపించారా? నువ్వు వెళ్ళి లోపల పనిచూడు, వెళ్ళు. ఓకే. రాణి, నీతో కొంచెం పనుంది. నాకు నీతో పని లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. మేడం, మీకు నాతో పని లేదా? నాకు హాలిడే. అబ్బా, నీ గురించి కాదమ్మా. పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వు వెళ్తే పని అంత ఎవరు చేస్తారు? మీ తాత వచ్చి చేస్తాడా? ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్ లో పెట్టు. ఓకే. అమ్మా అనుష్క రాణి, నాకు ఒక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, 6 నిమిషం కూడా టైం ఇవ్వను. ఏమైంది మేడంకి? అమ్మా అని పిలిచినా ఆలకించవేమమ్మా. కుట్టేస్తాను మిమ్మల్ని. నా మాట కొంచెం వినమ్మా. నేను వాడితో విడిపోవడానికి 100 కారణాలు చెప్తాను, కలిసి ఉండడానికి ఒక్క కారణం టక్కున చెప్పండి, ఆలోచిస్తాను. అది కాదమ్మా. అయినా ఆ రోజు ఏమన్నా, ఇది భరించలేని పరిష్కారం కాని కఠోరమైన ప్రాబ్లమ్స్, మీరు విడిపోవాల్సిందే అన్నావుగా. ఇన్నన్నానమ్మా నేను. ఇంకా అన్నావు. అమ్మా, ఊపిరికి ఊపిరి అల్లుకుని 2 డేస్ వెయిట్ చేయండి అని ఊపిరి ఆగి పైకి పోయావు. మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, మళ్ళీ కలుస్తాను. పిరిమిలింగే. మేడం, మీకేదో అయింది. మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు, ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మీకేదో దెయ్యం పట్టినట్టు ఉంది, అర్జెంట్ గా వదిలించేయాలి. అవును, వదిలించే వాళ్ళు ఎవరైనా నీకు తెలుసా? తెలుసా? ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికేం వెళ్ళక్కర్లేదు, ఇక్కడే హైదరాబాద్ లో గల్లీకి ఒకళ్ళున్నారు. అయితే పిలిపించు. దెయ్యం కాదు, మంత్రి గారు. నేనే పిలిపించాను భూతాన్ని వదిలించుకోవడానికి.
పల్లవి అని పేరు గత చూసి వెలగొందా ఉక్కు పొడిచిగలదా సుంచారలే అక్కడ ఉండి కిచకిచ అంతవా రా వెనకట్లా రా నా వెనకట్ల పారి వచ్చాయి పొలాల్లో ఎలికలు పట్టేవాళ్ళగా ఉన్నాడు వీడు నన్నేం చేస్తాడు రాజా పోనీలే ఈ విషయం కోసమైనా ఇద్దరు కలిశారు ఎవరో బెల్ కొట్టారు వినపడుతుందిలే ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ వరుణ్ చటర్జీ విజయ్ చటర్జీ ఓ వెల్కమ్ వయా చాచా అరే బట్ పట్ పట్ అశత్ ఏ సచ్ అజర్గా ఏయ్ ఎవరడో ఈడెవడో తలకు మిషన్ తగిలించుకుని వచ్చాడ ఎవరు రాజా వీరు ఫేమస్ మెంటలిస్టు నీలాంటి దెయ్యాలు చిటికినలతో పట్టేస్తాడు ఈ విషయంలో కూడా ఒక్కడు ఎవరు అన్నమాట ఎవడు పడతాడు లోపలికి వెళ్ళిపోవడానికి ఇది ఏమైనా పశువులు దొడ్డ అనుకున్నారా ఇలాంటి వారిని పిలిస్తే నేనెందుకు ఐఎమ్ గోయింగ్ సార్ 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 వాళ్ళు వేరే బ్యాచ్ మనం వేరే బ్యాచ్ వాళ్ళేంటి సార్ మనం మెయిన్ పట్టేసుకోండి ఏంట్రా నా సూట్ తిరుగుతున్నావు నువ్వా ఏడో లోకల్ నువ్వు సార్ సార్ ఇక్కడ అక్కడ అక్కడ ఉన్నాడు రింగా రింగా రింగ కాదురా రూపాయి బిల్లా బిల్ల కాదురా బచ్చల కూర కాదురా బంగాళ దొప్ప 1 2 3 4 చూసా పిల్లకి పీకేస్తానంటాడు పిల్ల కాదు రేద రంబా రంబ కాదు రేద రమ్మి కృష్ణ Shut up, you liar. The ghost is in the bottle. I got it. Shut up, you liar. You're the one. It's what? No. I got it. ఎవరో ఒకరు పెట్టారు ఓకే కదా వాళ్ళ ముందర డబ్బులు మిస్టర్ వరుణ్ క్రెడిట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీరేటండి మధ్యలో ఆడి క్రెడిట్ కార్డు నాకు ఇచ్చాండ పేమెంట్ మాత్రం నాకు ఇచ్చాండి నీకెందుకు ఎలా గోస్ట్ మావాడే పెట్టాడు మళ్ళీ ఆడే పెట్టాడు అంటా అవును మావాడే కాదు మావాడే పెట్టాడు మావాడే పెట్టాడు మావాడే పెట్టాడు ఐ గాట్ ఇట్ గాట్ కాదురా నేనే పెట్టా నో అవును మావాడే పెట్టాడు మావాడే పప్పేసి నెయ్యేసి నాకు ముద్ద నీకు ముద్ద రాజా ఏం పట్టుకున్నారు వాళ్ళు మీరు ఇక్కడ ఉండగా మరి వాళ్ళు ఏం పట్టుకున్నారు ఏంటి లిందా చెర్రోలో కల మాట్లాడుకుంటున్నారు మీరు పెట్టారా వాడు పెట్టాడా నో వాట్ ఐ గాట్ అది ఘాటు ఘాట్ అంతనే ఎందా నుంచి పునః ఘాట్ నువ్వేం అడుగుకుంటా ఓకే నిమిషం నువ్వేం పెట్టావు చాలా ఓల్డ్ దెయ్యం పవర్ఫుల్ దెయ్యం 60 ఏళ్ళు ఉంటాయి అలా మమ్మే అనుకుంటా ముసలి సావక సావక మీరేం పెట్టారు A 16-year-old boy who committed suicide playing Blue Way. అల్ కొడుకనేమో కొంపతి ఒక్క నిమిషం 16 సంవత్సరాలు 60 ఏళ్ళు చూసారా అదే ఊ అంటే అటు తిరుగుతానే ముసలి దాని ముగ్గురికి ఉన్నాడే అక్కడ నువ్వేంటా పాసి పళ్ళు వేసుకొని తప్పైపోయింది మోసగాలం రా ప్లీజ్ లోపలికి మాట్లాడుకుందాం సార్ ప్లీజ్ సరే నేను పెట్టేస్తాను కాన్సన్ట్రేషన్ మొత్తం నా మీద అన్నమాట నమస్తే మేడం ఈ మధ్య కొంచెం చికెన్ అంటున్నారు బట్ బాగున్నారు హలో
వచ్చిన పని ఏంటో చెప్పండి. పలకరింపుల తర్వాత ఏదో చిన్న ఆశ సార్. ఈరోజు ఆషాఢ శుద్ధ తదియ సార్, మా గురువుగారి పుట్టినరోజు. అన్నదానానికి చందా కావాలా? చిచ్చి కాదండి, ఆయన బర్త్డే నా ఫస్ట్ వర్కింగ్ డే అవుతున్నందుకు నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ లీగల్ డివోర్స్ చాలా మంచి రోజు అండి. ఎగ్జాక్ట్లీ 11:05 మంచి ముహూర్తం కూడా ఉంది. విడాకులు కూడా మంచి రోజులు ఉంటాయా? విడాకులకు ముహూర్తాలు ఏంటి కామెడీ? ప్లీజ్ అలా అనకండి సార్, నాకు చాలా సెంటిమెంట్. మా గురుగారికి కూడా అబద్ధాలు అడితే చెప్పుతూ కొడతారా నిన్ను? సో మీరు డివోర్స్ పేపర్ మీద సైన్ చేస్తే మనం ప్రొసీజర్ స్టార్ట్ చేయొచ్చు సార్. ఏం స్టార్ట్ చేస్తావరా నువ్వు? నా బర్త్డే రోజే నాకు స్పాట్ పెట్టావరా? ఒరే యదవా, లా చదవడానికి నీకు 12 పట్టిందిరా? అఫిడవిట్ రాయటం తెలియదు, సెక్షన్ అంటే ఏంటో తెలియదు, చెట్టు కింద ప్లేడర్ కూడా పలికిరావురా నువ్వు. నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఎక్కడ చూస్తున్నారు? నేను ప్రాబ్లమా? నువ్వే ప్రాబ్లం, నీ మీద అస్సలు నమ్మకం లేదు. అసలే ఫస్ట్ కేసు అంటున్నావు. మా కేసు నీకు ఇచ్చి ఎక్స్పెరిమెంట్ చేయలేం, లాగిచ్చు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. లవ్ యూ రజా. ఎంత మాట అన్నారు సార్, ఇది అఫీషియల్ గా నా ఫస్ట్ కేసు అవ్వచ్చు. కానీ ఒక రిటైర్డ్ జడ్జ్ కున్నది ఎక్స్పీరియన్స్. నేను ఫీల్డ్ లోకి ఎంటర్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా సైడ్ ఇవ్వాల్సింది. స్వరూప్ అని నేను చట్టాన్ని చుట్టి చుట్టి అవతల పారేస్తా. న్యాయ శాస్త్రాన్ని నమ్మి పింగేస్తా. ఇన్ఫాక్ట్ 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 ఆ 99 కేసులు గిన్నిస్ రికార్డ్ ఐడియా కూడా నాది. అవి నచ్చే మా గురుగారు నా కాళ్ళు నా కాళ్ళు నా కాళ్ళు పట్టుకొని బతుకారంటే ఆయన అస్టెంట్ కింద జాయిన్. మీకు విషయం చెప్తాను కానీ ఎవరికి చెప్పొద్దు. చెప్పా. నేను ఇచ్చిన ఐడియాస్ చూడే ఆయన ఎన్నో కేసులు గెలిచాడు సార్. ప్రతి గెలుపు వెనుక సీక్రెట్ సూపర్ స్టార్ నేనే సార్. ప్రూవ్ చేద్దామన్నా మా గురుగారు ఇక్కడ లేరు, చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడే ఉన్నారుగా. అదే ఇక్కడ ఎక్కడో తిరుగుతా ఉంటారని. అరే అది నోరా, జిహెచ్ఎంసీ టాయిలెట్. చెప్పాల్సిన మొత్తం చెప్పేసి అసలు నా గురించి నేనేం చెప్పుకోనండి? సెల్ ఫోన్ చెప్తావా? నన్ను నమ్మండి వరుణ్ రాజా. ఆ నల్లుండి నమ్మకండి. చూస్తున్నాను నేను ఇక్కడ మాట్లాడుతున్నా, మీరు మళ్ళీ ఎక్కడ చూస్తున్నారు? పోనీ మీకు నా మీద నమ్మకం లేకపోతే ఇది చూడండి, బ్రహ్మాస్త్రం, మీ డివోర్స్ పేపర్స్. ఈ పేపర్స్ ని మా గురుగారు స్వహస్తాలతో తయారు చేశారు. అమ్మ నల్లోడా, నా ఆఫీస్కి నా బ్యాగ్ నుంచి దొప్పుకొచ్చావరా నువ్వు? దీని మీద మీరు సంతకం పెట్టారనుకోండి, మిమ్మల్ని విడిపోకుండా ఎవ్వరూ ఆపలేరు. మీకు ఎలాగో నా మీద నమ్మకం లేదు, కనీసం మా గురుగారి మీద నమ్మకం ఉంది కదా. ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారనుకోండి, ఇంకా మీకు డివోర్స్ అయిపోయినట్టు. కాకపోతే చిన్న కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఉంది, అది నేను మేనేజ్ చేసుకుంటాను. మీరు ఎక్కడున్నారో నన్ను ఆశీర్వదించండి.